రూరల్ కమ్మర్పాలు రైస్ మిల్లను చౌక దుకాణాలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తిరుమల రైస్ మిల్ 17వ వార్డ్ చౌక దుకాణాన్ని తనిఖీ చేసి బియ్యం నాణ్యత నిల్వలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, తహసీల్దార్ వెంకటలక్ష్మి, ఏఎస్ఓ శివరంజని పాల్గొన్నారు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ కానీ, అదేవిధంగా పిఎంజీకేవై రైస్ కానీ, మరి ముఖ్యంగా చాలామంది కార్డుదారులు వాళ్ళు అవసరానికి తీసుకొని మిగిలినవి వేరే వాళ్లకు అమ్మడం జరుగుతూ ఉంది. అవన్నీ తీసుకొని వేరే వ్యక్తులు కార్డుదారుల దగ్గర తీసుకొని వాటిని బ్లాక్ మార్కెటింగ్లో కానీ లేదా రైస్ మిల్స్ కానీ అమ్ముతున్నారని, రైస్ మిల్స్లో వాటి రీసైక్లింగ్ చేస్తున్నారని ఆరోపణలు విపరీతంగా వస్తున్న నేపథ్యంలో ఈ రైస్ మిల్స్ను అన్నిటిని ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. మరి డివిజన్లో ఉన్న 40 రైస్ మిల్స్ను కూడా తహసీల్దారులందరినీ ఇన్స్పెక్ట్ చేయడమని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఇది తిరుమల రైస్ మిల్ టౌన్లో కాబట్టి ఇక్కడ వచ్చి చూడడం జరిగింది. అంటే రైస్ సంబంధించి ఇప్పుడు మనం ప్రధానంగా ఇన్స్పెక్షన్ ఏంటంటే కార్డుదారునికి ఇచ్చిన బియ్యం కార్డుదారుడి ఉపయోగించుకోవాలి. కార్డుదారును వేరే వాళ్ళకు అమ్మకూడదు, వేరే వాళ్ళు కొనకూడదు, వాళ్ళు మళ్ళీ రీసైక్లింగ్ చేయకూడదు, బ్లాక్లు అమ్మకూడదు. కాబట్టి ఈ ప్రక్రియ అనేది ఎట్టి పరిస్థితుల్లో స్టాప్ కావాలి. కాబట్టి ఇక్కడ మనం వచ్చి చూసినప్పుడు ఒకసారి రీసైక్లింగ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఏం చేస్తున్నామంటే ఈ రైస్ మిల్స్ అన్నింటిపై, తిరుమల ఒకటే కాదు మొత్తం డివిజన్లో ఉన్న 40 రైస్ మిల్లపై కూడా సివిల్ సప్లైస్ ఎన్ఫోర్స్మెంటు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు వాళ్ళ ద్వారా నిఘా పెట్టడం జరుగుతుంది. రెవెన్యూ ఇన్స్పెక్టర్స్, తహసీల్దార్స్ ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కార్డుదారులకు మీకు ప్రభుత్వం ఇస్తుంది ఎంతో సబ్సిడీ భరించి మీకు జీవనాధారంకు వస్తున్న ఈ బియ్యాన్ని మీరు వేరే వాళ్ళకు కార్డుదారులకు డబ్బులు తీసుకొని కానీ ఎక్కువ డబ్బులకు అమ్మితే ఆ కార్డుదారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.